మూడు పరీక్షలు. నిన్న మనం తీసుకున్న మూడు పరీక్షలు అన్నదమ్ములని అన్నలను కాపాడటానికి వెళ్ళిన తమ్ముడి చరిత్ర. తన అన్నను తన తండ్రి ఒంటెలను పట్టుకున్న రషీద్ తన బిడారుతో ఇంకా 3 రోజులకు మక్కా చేరుకుంటాడనగా కనాన ఆ బిడారును అందుకున్నాడు. అతను తన తలపాగాను ముఖం మీద కప్పుకుని ఆ బిడారు వెంట 3 రోజుల పాటు ప్రయాణం చేసి తెలుసుకోదగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఒకనాటి మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కి రషీద్ బిడారు మక్కా నగరం చేరింది. అది చేరే సమయానికి ఖలీఫా ఉమర్ మరొక మనిషితో మాట్లాడుతూ మహమ్మదీయులకు అత్యంత పవిత్ర స్థలమైన కాబా ఆవరణ సమీపంలో గల ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. రషీద్ ఒంటెల్లో బరువులు మూసే వెనక దిగబడిపోయాయి. ఖాళీ ఒంటెలు కాబా దాకా వచ్చాయి. వాటికి ముందుగా ఒక తెల్ల ఒంటె అన్ని ఒంటెల కన్నా ఎత్తుగా హుందాగా నడుస్తూ ఉంది. అది ఎడారి భయంకరుడిది. దానిపై ఉన్నవాడు కనాన పెద్ద అన్న. ఒంటెలు ఒకదానికొకటే ఒకటొకటే కాళ్ళు ముడిచి నేలపై ఒరుగుతున్న సమయంలో కనాన అక్కడికి వచ్చాడు. అతనికి దారి చూపుతూ వచ్చిన కుర్రవాడు కనానాతో, "అదిగో ఆయనే" అని ఖలీఫాను చూపాడు. తన ముఖం ఎవరికి కనిపించకుండా కప్పుకొని ఉన్న కనాన ఖలీఫాను సమీపించి మోకరించి లేచి ఖలీఫా ఉమర్ గారికి జాబు అంటూ సైనికుడు చనిపోతూ తనకిచ్చిన జాబును అందించాడు. ఆ సమయంలోనే అతడు తన తలపాగా తోకలను పక్కకు తొలగించి ముఖాన్ని ఖలీఫాకు చూపాడు. "నీకు ఇంకా గడ్డమైనా రాలేదు, ఈ జాబులో ఏముందో నీకు తెలుసా?" అని ఖలీఫా కనాన అడిగాడు. సైనికుడు తనతో అన్న మాటలను కనాన ఖలీఫాకు వివరంగా చెప్పాడు. "ఇంత ముఖ్యమైన జాబు తెచ్చేవాడు మక్కా వీధుల్లో తోడు లేకుండా నడవటమేమిటి?" అన్నాడు ఖలీఫా. "హోత్కొండ వద్ద నుంచి ఈ బాబును నేను ఒంటరిగానే తెచ్చానని ఏలినవారు గ్రహించాలి" అన్నాడు కనాన. ఈ జాబు కనానాకు ఎలా లభించింది విన్న తర్వాత ఖలీఫా, "నువ్వు చాలా ధైర్యం గలవాడివి. నా ఇంటికి వెళ్ళి నేను వచ్చినదాకా ఉండు" అంటూ ఒక నీగ్రో బానిస వెంట కనాన తన ఇంటికి పంపాడు. నీగ్రో బానిస వెంట నడుస్తూ, "కనాన, నా పరీక్ష ముగిసింది. ఖలీఫాకు జాబ్ అందజేశాను. ఇక నా సొంత పని మిగిలింది. ఖలీఫా చేత ధైర్యం గలవాడిని అనిపించుకున్నాను. నా అన్నను తెల్ల ఉంటేను మా నాన్నకు అప్పగించి ఆయన మెప్పుగూడ పొందితే నాకు ఇంకేం అవసరం లేదు" అనుకున్నాడు. ఖలీఫాను తాను మళ్ళీ చూడవలసిన పని ఏమిటి? బానిసవాణ్ణి ఏమార్చి ఎటైనా జారుకుందామని కనాన అనుకునేటంతలో ఇద్దరూ ఖలీఫా ఇల్లు చేరుకున్నారు. ఒక బ్రహ్మాండమైన ద్వారంలోంచి వారు చలవరాళ్లు పరిచిన ఆవరణ దాటి ఖలీఫా భవనంలో కడుగు పెట్టారు. నీగ్రో బానిస కనానాను ఒకచోట కూర్చోబెట్టి వెళ్ళాడు. కొంచెంసేపటికి ఖలీఫా వచ్చాడు. కనాన నుదురు నేల కానిచ్చి ఆయనకు ప్రణామం చేశాడు. ఖలీఫా కూర్చుంటూ, "నాయన, ఎందరో సాహసికులు చేయలేని పని నువ్వు సాధించావు. ఏం బహుమానం కావాలో కోరుకో" అన్నాడు. "ఖలీఫా గారు ఆశీస్సులు కావాలన్నాడు కనాన. వాటికి ఏమీ లోటు ఉండదు. ఇంకేం కావాలి? ఒంటెలా, గొర్రెలా, బంగారమా?" అన్నాడు. "వాటిని ఏం చేసుకోను. నన్ను ఆశీర్వదించి నాకు సెలవిప్పించండి. అంతే చాలు. నువ్వు నన్నేమి కోరకుండా ఉన్నావు కానీ నేను నేను ఒకటి కోరాలనుకుంటున్నాను. అల్లా కోసం చేసే యుద్ధం చేసే సేనాపతుల్లో ఖాలిద్ సర్వోత్తముడు. అతని కొద్ది రోజుల్లో బస్రా చేరి అక్కడి నుంచి 30,000 మంది సైనికులతో పర్షియాకు బయలుదేరతాడు. పర్షియాకు మారుగా సిరియాకు వెళ్లమని హెచ్చరిస్తూ ఒక జాబు రాసి కొందరు సైనికుల చేత పంపుతున్నాను. ఇక్కడి నుంచి బస్రాకు 3 వారాల ప్రయాణం. ఈలోపుగా నేను మతాభిమానులను అతని నాయకత్వం కింద పోరాడమని హెచ్చరిస్తూ తాకీదులు పంపిస్తాను. నా జాబు తీసుకుపోయే సైనికుల వెంట నువ్వు కూడా వెళ్ళి ఉన్న పరిస్థితులు ఖాలిద్కు తెలియచేస్తావా?" అని ఖలీఫా కనాన అడిగాడు. "దారి చాలా కష్టం. ఈ కాలంలో మక్కా నుంచి బస్రా వెళ్లే దారిలో ఒక్క చుక్క నీరుండదు. దొంగల భయం జాస్తి" అన్నాడు కనాన. "నీకే కష్టం రాకుండా ఏ భయం కలగకుండా సదుపాయాలు చేస్తానన్నాడు." "నా విషయం నేను మాట్లాడటం లేదు. మీ సైనికుల మాట చెప్తున్నాను. ఈ జాబు తెచ్చిన సైనికులకు పట్టిన గతే మీ సైనికులకు పడుతుంది. నేను కష్టాలకు ఆపదలకు ఇంకే వాడిని కాను. మీరు చెబుతున్న ఆ జాబు నా చేతికి ఇవ్వండి. నేను దాన్ని ఖలీద్కు 600 అయినా అందజేస్తానన్నాడు. "వెంట తోడు లేకుండా వెళ్తావా?" అన్నాడు. "తండ్రి, మోయలేని కత్తి ఎంతో మీరు నాకు ఇచ్చే తోడు కూడా అంతే" అన్నాడు కనాన వినయంగా. అతని మాటలకు ఖలీఫా ఆశ్చర్యపడ్డాడు. "సరే, నీకు ఉత్తరం ఇస్తాను. కానీ దాన్ని నకళ్ళు నా సైనికుల ద్వారా ఇంకో మార్గంగా విడిగా పంపిస్తాను. ఎప్పుడు బయలుదేరతావు?" అని ఖలీఫా అడిగాడు. "ఈ క్షణమే" అన్నాడు కనాన. "వేష్, నీకు ఎన్ని ఒంటెలు కావాలి? వెంట ఉండేందుకు ఎంతమంది నౌకర్లు కావాలని" అడిగాడు. "ఇక్కడికి వచ్చేదారిలో నాకు ఒక బిడారు తగిలింది. ఆ బిడారుకు ముందుండి నడిపించిన తెల్ల ఒంటె నాకు నచ్చింది. దాన్ని నడిపేవాడిని ఇప్పించండి. నా కోసం వడిగా వెళ్ళి మరొక వెంటని 14 రోజులు సరిపడే ఆహారాన్ని ఇప్పించండి" అన్నాడు కనాన. "ప్రయాణం 60 రోజులకు ఎక్కువే పడుతుందన్నాడు ఖలీఫా తల అడ్డంగా ఊపుతూ. "బరువు ఎంత తక్కువగా ఉంటే ఒంటె అంత తేలిగ్గా నడుస్తుంది. మరో కోరికైతే మరొకరికైతే అది 3 వారాల ప్రయాణం కావచ్చు. నాకు 14 రోజులు చాలన్నాడు కనాన.
ఖలీఫా తన నౌకర్లను పిలిచి, ఇవాళ వచ్చి చేరిన బిడారులో తెల్ల ఒంటె ఒకటి ఉంది, దాన్ని తోటి వారితో సహా పట్టుకురండి. నా నల్ల ఒంటిని ప్రయాణానికి సిద్ధం చేయించండి అని ఉత్తర్వులు ఇచ్చాడు. త్వరలోనే ప్రయాణ సన్నాహాలు ముగిశాయి. మునిమాపు వేళ కనాన ఖలీఫా భవనం నుంచి వచ్చి తన కోసం వేచి ఉన్న తెల్ల ఒంటిపై ఎక్కాడు. అతని అన్న నల్ల ఒంటిని పట్టుకుని నిలబడ్డాడు. కనాన ముఖం మామూలు ప్రకారం కప్పి ఉండటం చేత తన తమ్ముడిని గుర్తించలేదు అన్న తమ్ముడిని గుర్తించలేదు అతను ఎక్కడికి అని ప్రశ్నార్థకంగా చూశాడు. తయీఫ్ అన్నాడు కనాన. తయీఫ్ అనేది మక్కాకు తూర్పుగా కొద్ది దూరంలో ఉండే నగరం. కనాన ఈ నగరం పేరు చెప్పడం ఆ సమీపంలో ఉన్న కొందరు మనుషులు విన్నారు. వారు రషీద్ మనుషులు. తాను కొల్లగొట్టిన తెల్ల ఒంటె కోసం ఖలీఫా అడిగాడని తెలిసి దాన్ని తిరిగి ఎలాగైనా సంపాదించాలని రషీద్ తీర్మానించుకొని అది ఏది ఎక్కువగా పోతుందో తెలుసుకోమని తన మనుషులకు పంపాడు. వాళ్ళు రషీద్ కోరిన ప్రకారమే వార్త తెచ్చారు. త్వరలోనే రెండు ఒంటెలు మక్కా నగరాన్ని దాటి తూర్పుగా బయలుదేరాయి. అవి మక్కా ద్వారాన్ని దారిన కొద్దిసేపటికి ఐదుగురు అశ్వికులు అదే దిక్కుగా బయలుదేరారు. తెల్ల ఒంటిపై కూర్చున్న కనాన మనసు ఆందోళనగానే ఉంది. చుట్టూ ఎక్కడ జనసంచారం లేదు, చాలా చీకటిగా ఉంది. అతను వెనక్కి తిరిగి చూస్తే తమనెవరో వెంబడించి వస్తున్నట్లు తెలుసుకున్నాడు. అతను తన అన్నకేసి తిరిగి, ఎందుకు నడుస్తావు, ఆ నల్ల ఒంటి నీకోసం తెచ్చింది ఎక్కు అన్నాడు. యజమాని, తెల్ల ఒంటి నాకు తప్ప నడవదు, అది నాకు అలవాటైంది అన్నాడు కనాన. ఊరికే మాట్లాడక నేను చెప్పినట్టు చెయ్యి. ఆ నల్ల ఒంటె కన్నా వేగంగా సాగిపోయే ఒంటె మక్కాలో లేదు. అది ఖలీఫా గారి సొంత వాహనం. నువ్వు దాన్ని ఎక్కి నాతో సమంగా రాగలిగితే మనం రషీద్ కళ్ళల్లో దుమ్ము కొట్టచ్చు అన్నాడు కనాన. తన యజమాని రషీద్ పేరు ఎత్తడం విని ఒక క్షణం నిబ్బెరిపోయి కనాన అన్న నల్ల ఒంటిపై ఎక్కాడు. కనాన కదలమనగానే తెల్ల ఒంటి కదిలింది. దాని వెనక నల్ల ఒంటి దానంతట అదే కదిలింది. ఒంటిలు ఆగిన సమయంలో అశ్వికులు కూడా దూరాన ఆగారు. వారి దురుద్దేశం వెల్లడైంది. కనాన తన తెల్ల ఒంటెను వేగంగా నడిపించసాగాడు. వెనక వచ్చే గుర్రాల వేగం కూడా హెచ్చింది. కనాన తన ఒంటె వేగాన్ని క్రమంగా హెచ్చించాడు. నల్ల ఒంటె దానికి తీసిపోకుండా నడవసాగింది. గుర్రాల వేగం కూడా పెరిగింది. కనాన తెల్ల ఒంటెను అతి వేగంగా దౌడు తీయించాడు. తెల్ల ఒంటె కొంచెం వెనకబడింది. గుర్రాలు పూర్తిగా వెనకబడిపోయాయి. కానీ ఒంటెల వేగం తగ్గలేదు. మక్కా నుంచి వచ్చే ప్రయాణికులు మజిలీ చేసి చోటొచ్చింది. కానీ ఒంటెలు ఆగలేదు. తయ్యఫ్ నుంచి వచ్చే బిడారు ఎదురయ్యింది. అది మక్కాకేసి వెళ్ళిపోయింది. అది కనుచూపు మీద దాటిపోగానే కనాన తన ఒంటెను ఈశాన్య దిక్కుగా మళ్లించాడు. అతను అన్న ఆశ్చర్యపడ్డాడు. మక్కా నుంచి పర్షియా వెళ్లేవాళ్లు నిలిచే రెండో మజిలీ కూడా దాటిపోయింది. కానీ కనాన తను ఎక్కిన ఒంటెను ఆపలేదు. వెనకబడిపోతున్న నల్ల ఒంటెను అదిలించి ముందుకు తెచ్చి కనాన అన్న, యజమాని మనం తయ్యఫ్ దిక్కుగా పోవటం లేదన్నాడు. లేదు అన్నాడు కనాన. యజమాని, ఆ ఒంటె చచ్చిపోతుంది అన్నాడు కనాన అన్న. ఒక్క రాత్రికి చావతలే, నీ ప్రాణాలు ముందు కాపాడుకో అన్నాడు కనాన. ఎంత దూరం ప్రయాణించినా తెల్ల ఒంటె వేగం ఏమీ తగ్గలేదు. ఖలీఫా గారి నల్ల ఒంటె వెనకపడిపోసాగింది. సూర్యోదయం అవుతుండగా కనాన తెల్ల ఒంటెని నిలిపాడు. కొద్దిసేపట్లో నల్ల ఒంటె వచ్చి కలుసుకుంది. అన్న వచ్చేసరికి కనాన ఉదయ ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత ఇద్దరు భోజనం చేశారు. ఖలీఫా దూత మొహం చూడాలని కనాన అన్న చాలా శ్రమపడ్డాడు. కానీ తలపాగా తోకల చాటున మొహం కనిపించలేదు. పగలల్లా ఇద్దరు నిద్రపోయి సాయంకాలం లేచారు. యజమాని, ఈ రాత్రికి ఒంటెను అంత వేగంగా నడిపించవద్దు. దానికి 4 వారాలుగా విశ్రాంతి అన్నది లేదు. దాన్ని బాధించే కన్నా నన్ను చంపినా నేను సంతోషిస్తాను అన్నాడు అన్న. దాన్ని ఎలా తోలాలో నువ్వే చూసుకో, నేను నల్ల వంట ఎక్కుతున్నాను. ఇక నీ దారి నాది, నీ దారి నీది, నా దారి నాది. నీ దారిని నేనే నిర్దేశిస్తాను. నువ్వు సూటిగా ఉత్తరంగా వెళ్ళు. నువ్వు 10 రాత్రులు ప్రయాణం చేయాలన్నాడు కనాన. నేను చేయవలసిన పని అన్నాడు. బేనిసాద్ ముఠాన్ చేరుకుని ఎడారి భయంకరుడితో కనాన అన్న మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పు అంటూ కనాన నల్ల వంట ఎక్కి అదిలించాడు. మీరెవరు అని అన్న కేక పెట్టాడు. కనాన వెనక్కి తిరిగి చూసి మొహం మీద అట్టు తొలగిస్తూ, నేను మీ తమ్ముణ్ణి కనానాను అని పెద్దగా కేక వేసి వడివడిగా ముందుకు సాగి వెళ్ళాడు. కనాన తమ్ముడు అని అన్న కేకలు పెట్టాడు. కానీ ముందుకొచ్చే చీకట్లో నల్ల వంటే మాయమైంది. నా తమ్ముడు తగినంత తిండి లేకుండా, ఆయుధం లేకుండా ఇలా వెళ్ళిపోకూడదు అనుకుంటూ అన్న తన తెల్ల ఒంటెను గట్టిగా కొట్టాడు. అతను మొరటితనం చూసి తెల్ల ఒంటె మొరాయించింది. అయినా 1 గంట సేపు అతను తన తమ్ముడిని అనుసరించడానికి యత్నించాడు. ఆ యత్నం విఫలమైంది. ఇక చేసేది లేక కనాన అన్న దిగులుగా తన ఒంటెను ఉత్తరంగా తిప్పి ముందుకు సాగిపోయాడు. ఇక 3వ భాగం రేపు చూద్దాం.